Hello guys, welcome to Genuine Society YouTube channel. This is Srinivas. Siroj vachesi manam mamula car loki ante any car manam ye car aina kavachu dantlo fuel filter anedi untundi. Deene diesel filter ani kuda antam manam. Asalu manaku deentlo enduku ante mamula manam adi time period lo manam change chestu untam diesel filter anedi. అసలు దాంట్లో ఏముంటుంది ఏంటి అనేది తెలుసుకోవాలని నాకు ఒక ఆలోచన వచ్చిందనమాట. అందుకని నా కార్కి నేను డీజిల్ ఫిల్టర్ చేంజ్ చేసిన తర్వాత పాత ఫిల్టర్ని నేను బ్రేక్ చేసి అంటే క్రాష్ చేసి రెండు ముక్కలు చేసి అసలు లోపల ఏముంటుంది మనం అంటే మనకు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. మనం డీజిల్ ఫిల్టర్ ఎందుకు వాడతాం, మామూలుగా ఫ్యూల్లో వాటర్ వచ్చినప్పుడు ఆ సెన్సర్ కింద సెన్సర్ ఉంటుంది అనమాట, ఆ సెన్సర్ కూడా మనకి సెన్స్ చేసి ఫ్యూల్లో వాటర్ ఉందని చూపిస్తుంది. అంతేకాకుండా లోపల మనకు డీజిల్లో ఏమైనా రాళ్ళు కానీ దుమ్ము డస్ట్ అలాంటిది ఏమైనా ఉన్నా కూడా డీజిల్ ఫిల్టర్లో అది ఫిల్టర్ చేసి ఇంజన్ లోపలికి పోకుండా అంటే ఇంజన్ పాడైపోకుండా ఆ డస్ట్ మొత్తం దీంట్లో ఉంటుందన్నమాట డీజిల్ ఫిల్టర్లో. సో ఈరోజు మనం అసలు ఎంత డస్ట్ ఫామ్ అవుతుంది, అసలు దీంట్లో రాళ్ళు ఏమైనా ఉంటున్నాయా డీజిల్లో, అంటే మామూలుగా ఏమవుతుందంటే పెట్రోల్ బంకులలో ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు స్టోర్ చేసుకుంటారు కదా పెట్రోల్ బంకులో, దాన్ని మనకి నాజిల్స్లో కానీ మన డస్ట్ ఏమైనా ఇసుక అలాంటివి ఏమైనా ఉన్నా కూడా డీజిల్ ఫిల్టర్లో వచ్చేసి మనకి డీజిల్ ఫిల్టర్ చేసిందనమాట. అది ఫిల్టర్ చేసి మనకి రాళ్ళు ఆ డస్ట్ ఇలాంటి ఏమైనా ఉన్నా కూడా ఫిల్టర్ చేసేసి మనకి ఇంజన్ లోపలికి పోకుండా ఈ డీజిల్ ఫిల్టర్ అనేది కాపాడుతుంది, కార్ ఇంజన్ మనకి పాడవకుండా ఉంటుంది. అందుకని ఈ ఫ్యూయల్ ఫిల్టర్ అనేది యూజ్ చేశారన్నమాట కంపెనీ వాళ్ళు. ఇది మామూలుగా అన్ని వెహికల్స్కి ఉంటుందండి, ఏ వెహికల్ అయినా ఎనీ వెహికల్ తీసుకోండి మీరు ప్రతి ఒక్క వెహికల్కి డీజిల్ ఫిల్టర్ అనేది ఉంటుంది. డీజిల్ ఫిల్టర్ అంటారు అండ్ ఫ్యూయల్ ఫిల్టర్ అని కూడా అంటారు దీన్ని. సో ఇప్పుడు మనం దీన్ని కట్ చేసి లోపల ఏముంటుంది, అసలు ఇసుక అనేది ఏమైనా ఫామ్ అయిందా, డస్ట్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, లోపల ఏమేమి ఉన్నాయి, అసలు ఇంకా ఏమేమి పైపులు ఉన్నాయి మొత్తం మనం ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అనమాట. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా దీన్ని చూడండి. దీన్ని చాలా కష్టపడి బ్రేక్ చేశాను అనమాట. ఇది నాది టాటా బోల్ట్ కార్కి డీజిల్ ఫిల్టర్. ఇది కాస్ట్ వచ్చేసి జెన్యున్ కాస్ట్, అంటే ఇది జెన్యున్ పార్ట్, అంటే టాటా వాళ్ళైతే 1920 రూపీస్ ఏమో ఏముంటుంది, మొత్తానికి అయితే రౌండ్ ఫిగర్ 2000 రూపీస్ అనుకోండి. ఇది ఫ్యూయల్ ఫిల్టర్ వచ్చేసి 2000 రూపీస్. మామూలుగా మనకి 1000 రూపాయలు కూడా ఉంటాయి, కాకపోతే అదర్ బ్రాండ్స్ అవి వేరే బ్రాండ్స్ వాళ్ళవి, కాకపోతే టాటాది వచ్చేసి 2000 రూపీస్ ఉంటుందండి. 2000 అంటే కరెక్ట్ 2000 ఉండదు, 1990 రూపీస్, 1910 రూపీస్ ఏమి ఉంటుంది. సో మొత్తానికైతే నియర్లీ రౌండ్ ఫిగర్ చేసుకుంటే మనం 2000లో ఉంటుంది అనమాట, 2000 రూపీస్ అనమాట దీనికి. సో అదర్ బ్రాండ్స్ కంపేర్ చేస్తే ఇది కాస్ట్ ఎక్కువ, కాకపోతే మనకి ఇది ఇంజిన్కి సంబంధించింది కాబట్టి డీజిల్ లోపలికి అంటే ఏం చెత్త డస్ట్ అలాంటివి వెళ్ళకుండా ఉండాలి కాబట్టి నేను కాస్ట్లీది అంటే టాటాదే వాడుతూ ఉంటాను ఎప్పుడు కూడా. సో మామూలుగా అయితే మనకు 1000 రూపాయలు 1500 అట్లా కూడా ఉన్నాయి. సో మనకి ఇది ఇంపార్టెంట్ కాబట్టి చూద్దాం అసలు లోపల ఎంత డస్ట్ ఫామ్ అవుతుంది, అసలు ఇది ఎలా వర్క్ చేస్తుంది, లోపల ఏమేమి ఉన్నాయి. సో మొత్తం ఇప్పుడైతే మనం దీన్ని బ్రేక్ చేసి పగలగొట్టేసి మొత్తం చూద్దాం అన్నమాట. చూడొచ్చండి లోపల ఒక పైప్ అయితే మనకి బయటకు వెళ్ళింది. నెక్స్ట్ దీంట్లో చూసుకున్నట్టయితే మొత్తం ఇది మెత్తగా ఉందన్నమాట లోపల, మనకి మామూలుగా ఫిల్టర్ ఎట్లా ఉంటుందో అట్లానే ఉంది. చూడొచ్చు నేను ఇక్కడ బ్రేక్ చేశాను, ఒక పార్ట్గా అయితే డివైడ్ అయిపోయింది ఇది. సో చూడొచ్చు ఇక్కడ మీరు ఇదంతా మొత్తం మెత్తగా ఉందన్నమాట లోపల కాటన్ లాగా. సో మొత్తానికైతే ఇది ఫ్యూయల్ ఫిల్టర్ అన్నమాట, లోపల అయితే ఏం లేదు, ఓన్లీ ఇది ఒక్కటే ఉందన్నమాట. నేను మొత్తం బ్రేక్ చేసి బయటకి తీసుకోవడం మీకు చూపిస్తాను. సో దీనికి మనం 2000 రూపీస్ పెడుతున్నాం అన్నమాట బయట. సో మనకి నాకు అనిపిస్తుంది ఇప్పుడు మనం క్వాలిటీ ఎట్లా ఉంటుంది అంటే 2000 రూపీస్ అయితే ఇంత క్వాలిటీ ఉంది. నెక్స్ట్ మనం 1000 రూపీస్ డీజిల్ ఫిల్టర్ ఎట్లా ఉంటుందో అది కూడా చూడాలి మనం. చూసి రెండు కంపేర్ చేసిన తర్వాత మనం ఏది తీసుకుంటే బెటర్ అని కూడా మనం దాంట్లో డిసైడ్ కూడా అవ్వచ్చు. నాకు ఇది ఆలోచన వచ్చిందనమాట, నాకు అసలు ఈ 2000 రూపీస్లో ఏముంటుంది, 1000 రూపీస్ డీజిల్ ఫిల్టర్లో ఏముంటుంది. సో మొత్తానికైతే మనం అయితే ఫస్ట్ మనం దీన్ని బయటకు తీద్దాం, మొత్తం బయటకు తీసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. కింద మట్టి అంటుంది కానీ లోపల అయితే నాకు ఎక్కువ అసలు డస్ట్ ఉన్నట్టు కానీ లేకపోతే రాళ్ళు ఉన్నట్టు కానీ ఎక్కువ నాకు అయితే ఏం అనిపించలేదు లోపల. మన కింద పెట్టి కింద భూమిది మొత్తం మట్టి అంటుకుంటుంది బయట కానీ లోపల అయితే నాకు ఏం అట్లా ఉన్నట్టుగా అయితే నాకు అనిపించట్లేదు. నేను జస్ట్ కట్ చేస్తున్నాను, ఇక్కడ కట్ చేసేది రాదు కానీ మామూలుగా చూస్తున్నాను అది కట్ అవుతుంది లేదా అని. సో చూసినట్లయితే మనకి ఇక్కడ మెత్త ఉంది, దీనికి డీజిల్ కూడా అంటుకొని ఉంది, మొత్తం డీజిల్ కూడా ఉంది దీంట్లో కొంచెం. మన ఇది మామూలుగా డీజిల్ ఫిల్టర్ చేంజ్ చేసినప్పుడే మామూలుగా ఒక 1.5 లీటర్ వరకు వెళ్తుంది అనమాట డీజిల్ వెళ్తుంది దీంట్లో. సో ఇప్పుడు మనం దీన్ని మొత్తం కంప్లీట్గా బయట తీద్దాం. చూడొచ్చండి మొత్తం అయితే నేను బయటకు తీయడం అనేది జరిగింది. లోపల చూసినట్లయితే ఏం లేదు, మొత్తానికైతే డీజిల్ ఫిల్టర్ని మొత్తం బ్రేక్ చేసాము. లోపలైతే వెళ్ళినాయి, లోపల ఒక స్ప్రింగ్ కూడా ఉంది, ఇది అనమాట స్ప్రింగ్ కూడా ఉంది అనమాట లోపల. ఇంకా అంతకుమించి అయితే ఇంకా దీంట్లో ఏమీ లేవు, ఇది ఒకటి ఉంది అంతే. స్ప్రింగ్ అటాచ్ అయ్యి దాంట్లో కూర్చుంటుంది అనమాట లోపల, అంతే ఇంకేం లేవు. లోపల అయితే ఏం లేవు, మీరు చూడొచ్చు ఇక్కడ మొత్తం ఖాళీ ఉంది, లోపల అయితే ఇంకేం లేదు, ఓన్లీ అదొకటే ఉంది.
సో మొత్తానికైతే దీని కాస్ట్ 2000 రూపీస్. కాకపోతే మొత్తానికైతే ఇది చాలా స్ట్రాంగ్ ఉందన్నమాట. నాకు కట్ చేయడానికి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. మామూలుగా అది కట్టర్స్ ఉంటే మిషన్స్ ఉంటే తొందరగా అయిపోయేది. నా దగ్గర ఎలాంటి మిషనరీ లేదు కాబట్టి మామూలుగా మాన్యువల్గా కట్ చేయడానికి ట్రై చేశాను కాబట్టి హాఫ్ అన్ అవర్ పట్టింది. సో చూడడానికి అయితే చాలా స్ట్రాంగ్ ఉంది డీజిల్ ఫిల్టర్. ఇదంతా మెత్త ఉంది చూడడానికి అయితే, చూడొచ్చు మీరు డీజిల్ కూడా వెళ్తుందన్నమాట దీంట్లో. సో మొత్తానికి అయితే ఇది ఒక స్పాంజ్ లాగా మెత్తగా స్మూత్ ఉంది. లోపల జాలీలు జాలి అంటే గ్రిల్స్ లాగా ఉన్నాయన్నమాట లోపల. సో ఇదొకటి వచ్చింది లోపల. ఇది కింద ఉంటుంది అన్నమాట, కింది భాగంలో ఉంటుంది. మనం కార్కి సెన్సార్ అది అటాచ్ చేస్తాం కదా దానికి. ఇది ఒక పైప్ ఒకటి వచ్చింది దీంతో పాటు, అంతే. ఇంకా దీంట్లో అంతకు మించి అయితే ఇంకా దీంట్లో అయితే ఏమీ లేవు. సో మొత్తానికైతే ఇదన్నమాట ఫ్యూర్ ఫిల్టర్ని అయితే మొత్తానికైతే సక్సెస్ఫుల్గా మనం కట్ చేసాము. కట్ చేసిన తర్వాత దాంట్లో మనకు లోపల మనకు కనిపించేవి అయితే ఇవి. ఓకే గైస్, మీకు ఇవి నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా మనకి డిజిటల్ ఫిల్టర్ని, అది పగలగొట్టి చూడాలనే ఆలోచన నాకు ఎందుకు వచ్చిందో నాకే తెలియదు అసలు. సో మొత్తానికి అయితే నాకు అనిపించింది అట్లా అసలు లోపల ఏముంటుంది తెలుసుకోవాలని ఒక ఆతృతతో దీన్ని కట్ చేయడం అనేది జరిగింది. సో మీరు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూసారని నేను అనుకుంటున్నాను. మీ మిత్రులను కూడా షేర్ చేయండి గాయస్. షేర్ చేసి మన జెన్యూన్ సొసైటీ ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే గాయస్, మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అందరూ కీప్ వాచింగ్, బాయ్ బాయ్.